హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏదైతే కొత్త వేరియంట్ వ్యాపిస్తుందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది విద్యా సంస్థలపై అటు స్కూళ్ళు పైన కూడా ఒక సంచలన ప్రకటన అయితే చేసిందనమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం ఈ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కోవిడ్ వేరియంట్ ఎఫెక్ట్ గట్టిగా ఉంది విద్యా సంస్థల్లో కరోనా టెస్టులు డిఎంహెచ్ఓలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు వ్యాక్సినేషన్తో పాటు పెద్ద ఎత్తున టెస్టులు జిల్లాలకు మొబైల్ టెస్టింగ్ వాహనాలు మూడో వే వచ్చే వచ్చేసిందంటున్న వైద్య నిపుణులు సో చూశారు కదా కరోనా వైరస్ విద్యా సంస్థలను పడుతుందన్నమాట వరుసగా గురుకుల పాఠశాల విద్యార్థులు కరోనా బారిన పడిన సంఘటనలు పది రోజులుగా నిత్య కృత్యాలు అవుతున్నాయి దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది అన్ని జిల్లాల విద్యా సంస్థలు కరోనా టెస్టులు పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి అన్ని జిల్లాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాల ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థి వసతి గృహాల్లో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే స్పష్టం చేశారు సో విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ అయితే చేయాలన్నమాట ఎందుకంటే ఇటీవల కాలంలో అనేక మందికి ఇక్కడ విద్యార్థులకు అటు గురుకుల పాఠశాలలు అదేవిధంగా జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఒక్కసారిగా అనేక మందికి కో అక్కడ కరోనా రా పాజిటివ్ రావడంతో మూడేవే ముంచుకొస్తుందని ముంచుకొచ్చిన విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పేసి ఇక్కడ వైద్య నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఆల్రెడీ మూడో వేవ్ ఎంటర్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి కోవిడ్ టెస్టులు అయితే చేస్తారు విద్యార్థులందరికీ కూడా టెస్టుల్లోని పాజిటివ్ కేసులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో స్కూల్స్ కాలేజెస్ మొత్తం అన్ని క్లోజ్ చేస్తారన్నమాట ఎందుకంటే థర్డ్ వేవ్ వచ్చేసింది అనే ఉద్దేశంతో ఇక్కడ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సో తొందరలోనే అన్నీ కూడా క్లోజ్ అయితే అవుతాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి